పాతతరం హీరోయిన్లలో దేవికది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పరిశ్రమకు పితామహుడిగా పేరు పొందిన రఘుపతి వెంకయ్య నాయుడుకు దేవిక మనవరాలి వరుస అవుతుంది. దేవిక తల్లికి వెంకయ్య గారు చిన్నాన్న, తండ్రి గజపతిరావు నాయుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్, ముత్తాతలు చిత్తూరు జిల్లాకు చెందినవారు. గజపతిరావు పెద్ద తమ్ముడు వాసుదేవ నాయుడు బారెట్లా చదివి మద్రాసు నగరానికి మేయర్గా ఉండేవారు. చిన్న తమ్ముడు పోలీస్ ఎస్పీగా ఉండేవారు. చిన్నాన్నలాగా తను లా చదివి న్యాయవాది కావాలని చిన్నతనంలో దేవిక కలలు కనేవారు. ఆమె అసలు పేరు మోహన కృష్ణ. స్కూల్లో వేసినప్పుడు ఇది మగ పేరులా ఉందని ప్రమీలాదేవిగా మార్చారు. బొద్దుగా ముద్దుగా ఉండే ప్రమీలని ఇంట్లో అంతా రాణమ్మ అని పిలిచేవారు. రాణమ్మ అమ్మమ్మ కనకమ్మకు జాతకాలంటే ఎంతో నమ్మకం. ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు ఓ జ్యోతిష్యుడు ఎదురైతే మనవరాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో జాతకం చూసి చెప్పమన్నది కనకమ్మ. నాట్యం సంగీతం నేర్పించండి, రాజ్యాలు ఏలే లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు ఆ జ్యోతిష్యుడు. ప్రమీలకి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ బలవంతం మీద సంగీతం నేర్చుకున్నది. ఆమె తండ్రి నాయుడు గారికి ఈ ఆట పాట ఇష్టం లేకపోయినా అత్తగారికి చెప్పే ధైర్యం లేక మౌనం వహించారు. సంగీతం తర్వాత నాట్యం నేర్చుకుంది ప్రమీల. సినిమాలకు నృత్య దర్శకత్వం వహించే వేణుగోపాలస్వామి దగ్గర తన మనవరాలిని శిష్యురాలిగా చేర్చింది కనకమ్మ. తను నృత్య దర్శకత్వం వహిస్తున్న పుట్టిల్లు చిత్రంలో ప్రమీలకు ఒక చిన్న వేషం ఇప్పించారు వేణుగోపాలస్వామి. అలాగే 1957లో వచ్చిన పక్కింటి అమ్మాయి చిత్రంలో హీరోయిన్ అంజలీదేవి స్నేహితురాలిగా మరో చిన్న పాత్ర పోషించింది దేవిక. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన రే చుక్క చిత్రంలో వ్యాంపు వేషం లభించింది. ఈ పాత్రకు మొదట సురభి బాలసరస్వతిని అనుకున్నా ప్రమీల ఫోటోలు చూశాక దర్శకుడు పి పుల్లయ్య మనసు మార్చుకున్నారు. రే చుక్క చిత్రంలో మంత్రి కుమార్తెగా ప్రమీల నటించింది. రే చుక్క చిత్రంతో ప్రమీల అందరికీ తెలిసింది. కానీ నటనానుభవం బుత్తిగా లేకపోవడంతో ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అమ్మాయి బాగుంది కానీ నటన బొత్తిగా రాదు, ఇలా అయితే కష్టమే అనే విమర్శలు వినిపించాయి. ప్రమీల పట్టుదలగలిగిన మనిషి కావడంతో ఆ విమర్శల్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. తమిళ నాటక సంస్థలతో దోస్తీ కట్టారు. ఆ రోజుల్లో శివాజీ గణేశన్ నాటక సంస్థ శివాజీ నాటక మండ్రం దానికి మంచి పేరు ఉండేది. ఆయన రెయిన్బో నాటకంలో కీలక పాత్ర పోషించాల్సిన ఎంఎన్ రాజంకి దక్షిణ భారతదేశపు తొలి సంపూర్ణ వర్ణ చిత్రం ఆలీబాబావుం నరుపత్త తిరుడాల్గరం. ఆ చిత్రంలో నటించే అవకాశం రావడంతో అర్జెంటుగా ఒక కొత్త నటి కావాల్సి వచ్చింది. అలా శివాజీ ట్రూప్లో చేరారు ప్రమీల. ఆ తర్వాత శివాజీ నాటక సంస్థలో చాలా నాటకాల్లో నటించారు ప్రమీల. అలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. నాటకాల్లో నటిస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు ప్రమీల. 1957లో వచ్చిన వరుడు కావాలి చిత్రం తెలుగు వెర్షన్లో, తమిళ వెర్షన్లో కూడా ప్రమీల నటించారు. అదే ఏడాది వచ్చిన ముదలాలి చిత్రంతో ప్రమీల పేరే కాదు, ఆమె జాతకమే మారిపోయింది. చిత్ర నిర్మాత ఎంఏ వేణు ప్రమీల పేరుని దేవికగా మార్చేశారు. తమిళనాట దీపావళి చాలా పెద్ద పండుగ. దేవిక నటించిన ముదలాలి చిత్రంతో పాటు శివాజీ నటించిన అంబికావతి, ఎంజీఆర్ నటించిన మహాదేవి చిత్రాలు కూడా దీపావళికి విడుదలయ్యాయి. అవి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు, అయినా వాటి పోటీని తట్టుకొని ముదలాలి చిత్రం నిలబడడంతో దేవిక అందరి దృష్టిని ఆకర్షించారు.
మొదలాలి ఫ్లాప్ అయితే ఇక సినిమాలకు దూరంగా ఉండాలని దేవిక అనుకున్నారు. కానీ ఆ చిత్రంతో ఆమెకు వచ్చిన స్టార్డమ్ ఆమెని వదిలిపెట్టలేదు. 1958లో వచ్చిన అత్త ఒకింటికి కోడలే చిత్రంలో తెలుగు నాట కూడా దేవిక ప్రభంజనం మొదలైంది. 1959లో వచ్చిన సభాష్ రాముడు చిత్రంలో తొలిసారిగా ఆమె ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రావడంతో ఇక ఆమె దశ తిరిగింది. తన తొలి చిత్రం రేచుక్కలో డైలాగులు చెప్పడానికి టేకుల మీద టేకులు తిన్న దేవిక ఆ తర్వాతి కాలంలో తెలుగు తమిళ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే కన్నడ మలయాళ భాషల్లో కూడా మంచి పట్టు సంపాదించుకున్నారు. అయితే తెలుగులో మంచి సినిమాలు చేసిన తమిళ చిత్రాలతో వచ్చినంత పేరు తెలుగు చిత్రాలలో ఆమెకు రాలేదు. ఉరుకుల పరుగుల కెరీర్ కాదు ఆమెది, నిలకడగా సాఫీగానే సాగింది. తెలుగు సినిమాలకు సంబంధించి దేవిక అంటే నందమూరి ప్రేయసే. తెలుగులో ఎక్కువగా ఎన్టీఆర్ కాంతారావులతో నటించారు, ఇందువల్ల ఆమెకు అక్కినేని సరసన నటించే అవకాశం రాలేదు. కానీ శాంతి నివాసం, సభాష్ రాజా చిత్రాల్లో ఆమె వదినగా నటించారు. అలాగే తారా శశాంకం చిత్రంలో శోభన్ బాబు సరసన నటించారు. తెలుగులో కంటే తమిళంలో బాగా రాణించిన దేవి అక్కడ శివాజీ గణేశన్, జమినీ గణేశన్, ముత్తురామన్లతో నటించారు. కానీ ఎంజీఆర్తో ఒకే ఒక్క సినిమా ఆనంద జ్యోతి చేశారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆయనతో మరిన్ని చిత్రాలు చేయలేకపోయారు. కన్నడంలో దేవిక నటించలేదు, కానీ 4 మలయాళ చిత్రాల్లో, 2 హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించిన ఘనత దేవికది. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పండంటి కాపురం, పాపం పసివాడు వంటి చిత్రాల్లో నటించారు దేవిక. ఇక దేవిక వ్యక్తిగత విషయానికి వస్తే 1968 ఫిబ్రవరి 12 తమిళ దర్శకుడు దేవదాసును పెళ్లి చేసుకున్నారు దేవిక. ఆయన స్వస్థలం మధుర. పెళ్లి అయ్యాక భర్త దర్శకత్వంలోనే వెలుగునే పెన్ చిత్రాన్ని నిర్మించారు దేవిక. ఈ సినిమా సక్సెస్ అయింది. దీన్నే తెలుగులో స్త్రీ గౌరవం పేరుతో తీశారు. 1974లో వచ్చిన ఈ చిత్రంలో కృష్ణరాజు హీరో, దేవిక కీలక పాత్ర పోషించారు. దేవదాస్ దేవిక దంపతులకు ఒక కుమార్తె. తన అమ్మమ్మ కనకమ్మ పేరుకి ఆధునిక రూపం ఇచ్చి కనక అని కూతురికి పేరు పెట్టుకున్నారు దేవిక. కూతుర్ని కూడా హీరోయిన్గా పరిచయం చేశారు దేవిక. తెలుగులో వాలుజడ, తోలు బెల్ట్, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి చిత్రాల్లో కనక నటించింది. అయితే ఆమె తెలుగులో కానీ తమిళంలో కానీ బిజీ కాకపోవడానికి కారణం తల్లి దేవిక ప్రవర్తనే అని చెప్పాలి. తన జీవితంలోని చేదు అనుభవాలు కూతురి జీవితంలో పునరావృతం కాకూడదనే భయంతో కూతురు కనకని అతి జాగ్రత్తగా పెంచారు దేవిక. కూతురికి ఎవరితోనూ సాన్నిహిత్యం పెరగకుండా ఉండాలనే ఆ తాపత్రయంతో తరచూ మేకప్ మ్యాన్లను, హెయిర్ డ్రెస్సర్స్ని మార్చేసేవారు దేవిక. హీరోలతో చనువు పెరగకుండా అనుక్షణం కూతుర్ని అంటిపెట్టుకుని ఉండేవారు. అంతేకాదు, ఆమె ఎవరిని నమ్మేవారు కాదు. సన్నిహితులను కూడా ఫోన్ చేసే రమ్మనేవారు. తను లేనప్పుడు వారు వచ్చి కూతురు కనక మనసు మార్చి తన నుంచి దూరం చేస్తారనే భయం ఆమెది. తల్లి నిర్బంధాలు, ఆంక్షలు కనకకు కూడా బాధ కలిగించినా మౌనంగా భరించేవారు. దేవిక ప్రవర్తన కారణంగా 2 ఏళ్లపాటు కనకను ఏ సినిమాలోనూ బుక్ చేయకూడదని తమిళ నిర్మాతలు నిర్ణయం తీసుకునేంత వరకు పరిస్థితి వెళ్ళిందంటే దేవిక వాళ్లను ఏ రకంగా టార్చర్ పెట్టి ఉంటారో ఊహించుకోండి. ఈ విషయం తెలిసి దేవిక రాజీ ధోరణికి రావడంతో కనక మళ్ళీ బిజీ అయ్యింది. 2002 మే 1 గుండెపోటుతో దేవిక చెన్నైలో మరణించడంతో ఒక అధ్యాయం ముగిసింది. 10 ఏళ్ల తన నట జీవితంలో
50 చిత్రాల్లో నటించిన కనక 2006 తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఆమె జీవితం కూడా కష్టాలమయమే. 2007లో అమృత్ కుమార్తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్ళైన 15 రోజులకే అతను మాయం అవ్వడంతో మానసికంగా డిస్టర్బ్ అయ్యింది. దేవికకు విడాకులు ఇచ్చిన 18 ఏళ్ల తర్వాత ఆమె మాజీ భర్త దేవదాస్ కూతురి దగ్గరకు వచ్చి ఆమెకు మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కానీ తనకంటే వయసులో బాగా పెద్ద అయిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కనక నిరాకరించి దూరంగా వెళ్ళిపోయిందని చెబుతారు. ఆ దశలోనే ఆమెకి క్యాన్సర్ రావడం, తిరిగి కోలుకోవడం జరిగింది. 2017 తర్వాత కనక ఎక్కడున్నదనే వివరాలు తెలియడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.